నొప్పిమాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ మాట్లాడాలా ఎందుకంటే ఈ ఇష్యూ చాలా సెన్సిటివ్ ఇష్యూ అంటే అమ్మాయి అమ్మాయి గురించి సో అంటే మనకు తెలియనప్పుడు మనం ఏమైనా మాట్లాడితే అది తప్పు అనిపిస్తుందండి అండ్ ఇప్పటి వరకు ఎంతమంది మీరు మీరు ఇంటర్వ్యూ చేసుకున్న ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద లైక్ 90% బయట వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మన యూనియన్ నుంచి కూడా కాదండి అండ్ ఇవాళ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే రీసెంట్గా మాస్టర్కి నేషనల్ అవార్డు వచ్చిందండి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు దానికి క్యాన్సిల్ చేశారండి అది నాకు చాలా బాధ అనిపించిందండి క్యాన్సిల్ అంటే ఐ మీన్ ఎలిగేషన్స్ ఉన్నాయండి అది ప్రూఫ్ కాలేదు తప్పు ఉంటే డెఫినెట్లీ శిక్ష పడాలండి అది అమ్మాయి కానీ మాస్టర్ కానీ అది ఎవరైనా కానీ అండి తప్పు అయితే యూనో యూ హ్యావ్ టు బి దే హ్యావ్ టు బి పనిష్డ్ ఎవరైనా బట్ ఇంత ఇంత నేషనల్ అవార్డ్ అంటే మన తెలుగు ఇండస్ట్రీకి ఒక టెక్నీషియన్కి వచ్చిందండి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టెక్నీషియన్కి ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అండి అంటే ఆయనకు ఒక బ్యాక్గ్రౌండ్ కూడా లేదండి అంత కష్టపడి అక్కడ వచ్చే వరకు అది హోల్డ్లో కూడా పెట్టలేదు క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చినారంటే నాకు చాలా బాధ అనిపించిందండి ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ సెన్సిటివ్ ఇష్యూస్ నేను ఈ ఇష్యూ గురించి కూడా మాట్లాడలేనండి ఎందుకంటే అమ్మాయి విషయం ఎందుకంటే మన మాస్టర్స్ కూడా ఎవరు వచ్చి మాట్లాడితే లేదండి అది ఎంతవరకు మాట్లాడితే తప్పు అయిపోతుంది అంటే మేము ఏదైనా మాట్లాడితే ఇక్కడ అంటే వారు తెలియనప్పుడు మాట్లాడితే తప్పైంది కదండి ఇప్పుడు మీరు అందరు ఎవరైనా మాట్లాడుతున్నారంటే చూసి మతలబ్ ఈ టీవీ న్యూస్లో చూసి మాట్లాడుతున్నారు బట్ నిజంగానే ఏం జరిగింది అని ఎగ్జాక్ట్లీ ఇట్స్ నాట్ ప్రూవన్ అండి సో దాట్ థింగ్ ఈజ్ వన్ థింగ్ అండి అండ్ నేను మాస్టర్ దగ్గర వర్క్ చేశానండి ఆయన ఆయనకి నేను స్టార్టింగ్లో దిల్లక దిల్లక సాంగ్ టైంలో నేను ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ కిడ్ నాకు వర్క్ దొరకకపోయిన టైంలో నేను అందరికీ అప్రోచ్ అయిన టైంలో నాకు జానీ మాస్టర్ అప్పుడు వర్క్ ఇచ్చారు సో అది దిల్లక దిల్లక సాంగ్కి సో ఆ టైంలో ఉన్న మాస్టరీ ఇలా జరిగిందా అని ఒక నాకు ఆ షాక్లోనే ఉన్నానండి ఇప్పుడు కూడా 2 ఇయర్స్ వర్క్ చేశానండి ఆయన దగ్గర 2 ఇయర్స్ వర్క్ హైదరాబాద్ ఆల్ ఓవర్ ఇండియా రొమానియా మన ఏంటి మన సల్మాన్ సార్ మూవీకి సో అవన్నీ వర్క్ చేసుకుంటే ఐ 2 ఇయర్స్ ఐ హావ్ వర్క్డ్ విత్ హిమ్ అంటే మన ఇండస్ట్రీలో ప్రతి ఒక్క మాస్టర్ దగ్గర నేను వర్క్ చేశాను అలానే జానీ మాస్టర్ దగ్గర చేశాను బట్ ఇలా నాకు ఇప్పుడు ఫేస్ ఫ్రాంక్లీ టు టెల్ ఎప్పుడు ఫేస్ కాలేదు అది ఇప్పుడు ఎందుకు వచ్చింది అది నిజంగానే జరిగిందా అలా చేస్తే మాస్టర్ ఎందుకు చేశారు అది క్వశ్చన్ కూడా నాకు వచ్చింది ఐ వాంటెడ్ టు టాక్ టు మీ అరే మాస్టర్ నువ్వు ఇలా చేసావా ఇలా వస్తుంది ఎందుకంటే నాకు అమ్మాయి గురించి అమ్మాయి సైడ్ నుంచి తెలీదు నాకు మాస్టర్ తెలుసు ఐ వాంటెడ్ టు ఆస్క్ బట్ ఆ మధ్యలోనే ఇంతగానం జరిగిపోయిందండి అది రియలీ వెరీ వెరీ సాడ్ నిజంగానే జరిగిందంటే డెఫినెట్లీ హీ షుడ్ బి పనిష్డ్ బట్ జరగలేదండి ఒకవేళ హీస్ ఇన్నోసెంట్ అంటే చెప్పండి అండి చెప్పండి ఎలా ఉంటుంది ఇట్స్ మీకు ఎంతవరకు తెలుసు నాకు కూడా అంతవరకు తెలుసు బట్ 2 ఇయర్స్ ఐ హ్యావ్ పర్సనలీ వర్క్డ్ విత్ హిమ్ సో సో దాట్స్ ఆల్ అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు సే దాట్ ఇప్పుడు డీలో చేసే సృష్టి వచ్చింది డీ నుంచి అండి ఓకే డీలో చేసి ప్రతి ఒక్క కంటెస్టెంట్ ప్రతి ఓకే 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 సో మీరు అడిగిన సో అది సో ఇప్పుడు విక్టిమ్ గురించి చెప్పాలంటే అంటే నిజంగానే ఈ ఆమెకి సీరియస్లీ ఈ విషయం జరిగిందంటే నాకు తెలియదండి సో ఐ విల్ బి వెరీ వెరీ సాడ్ డెఫినెట్లీ సాడ్ అండ్ ఐ విల్ సపోర్ట్ హర్ ఇలా జరిగింది నీకు అంటే బట్ కొన్ని మనం చూస్తామండి నేను చూసే వరకు నేను ఇలా వినే మాటల మీద నేను నమ్మనండి ఇప్పుడు మొన్నటి వరకు 6 మంత్స్ బ్యాకే ఆమెనే అన్ని ఛానల్స్లో నా మాస్టర్ గ్రేట్ నా మాస్టర్ ఇది అది చెప్పింది అమ్మాయిని ఇట్లా పెట్టిందని అది కూడా ఒక క్వశ్చన్ అండి సరే ఆమె చిన్నది ఆమెకు తెలీదు అని బట్ ఇవన్నీ క్వశ్చన్స్ ఇలా జనాలకి వస్తుంది అండి అది నాకు కూడా వచ్చింది ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే దానికి తప్పుగా తీసుకుంటారని అది కూడా ఒక భయం అండి ఇప్పుడు బీయింగ్ అ లేడీ కొరియోగ్రాఫర్ నిజంగా అండి నేను చెప్పాలంటే ఒక అందరికీ ఒక డాన్స్ మాస్టర్కి ఎంత ప్రేమ ఉంటుంది ఫీల్డ్ అంటే ఎంత 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 కష్టపడితే ప్రతి ఇంట్లో మీరు చేసిన సాంగ్కి ప్రతి ఒక్కరు డాన్స్ చేయాలంటే దట్స్ నాట్ అ జోక్ అండి నాట్ అ జోక్ సో ఇది పర్సనల్ విషయం అండి మొన్న 6 మంత్స్ వరకు మంచి జరిగిన
ఇప్పుడు ఇట్లా జరిగింది అని అది నాకు కూడా క్వశ్చన్ అండి. సో అలానే నేను విక్టిమ్ మీద నేను ఆమె ఎలిగేషన్స్ పెట్టినా అని నేను మతలబ్ మాస్టర్ మీద పెట్టింది ఇట్లా ఐ మీన్ వాట్ ఎవర్ ఇస్ సేయింగ్ నేను ఇప్పుడు ఇది చూసేప్పుడు నేను ఏం చెప్పాలండి మీరు చెప్పండి వాట్ ఐ హ్యావ్ టు సే. నేను నాకు కూడా ఒక క్వశ్చన్ మార్కే నాకు కూడా మీలాగానే క్వశ్చన్ మార్కే బికాస్ నేను నా పని చేస్తుంటే నేను వెళ్ళిపోతుండే. ఇప్పుడు విక్టిమ్ ఫస్ట్ మన మన ఒక పెద్ద డాన్స్ షోలో చేసిందండి. ఆ డాన్స్ షోలో ప్రతి ఒక్క డాన్సర్ ప్రతి ఒక్క మాస్టర్కి మెసేజ్ చేసి మాస్టర్ ప్లీజ్ మాకు వర్క్ ఇవ్వండి మాకు ఇండస్ట్రీలో వర్క్ చేయాలని ఉంటుంది అని ప్రతి ఒక్క నాకు కూడా విక్టిమ్ అనే అమ్మాయి కూడా నాకు మెసేజ్ పెట్టింది. మెసేజ్ పెట్టేప్పుడు నేను చెప్పిన చూడమ్మా నేను డీ చేసేప్పుడు అమ్మ నేను నెలకి ఒక సాంగ్ టూ సాంగ్స్ చేస్తానమ్మా నాట్ దాట్ మచ్ బిజీ. మన శేఖర్ మాస్టర్ కానీ జానీ మాస్టర్ కానీ గణేష్ మాస్టర్ కానీ చాలా బిజీ ఉంటారు వాళ్ళకి అప్రోచ్ చేయండి బికాస్ మనీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మీరు డాన్స్ టాలెంట్తో యూ నీడ్ టు మీ ఇల్లు కూడా గడపాలి. అలా అంటే ఏంటంటే మీరు ఒక బిజీ మాస్టర్ దగ్గర చేసేప్పుడు ఏంటంటే నెలకి 15-20 డేస్ మీరు బిజీ అవ్వచ్చు. సో అక్కడ అప్రోచ్ చేయండి. చాలామందికి నేను ఇది కూడా చెప్పాను. అండ్ ఆ షోలో వచ్చాడు ప్రతి ఒక్కరు టాలెంటెడ్ అని ప్రతి ఒక్కరు టాలెంటెడ్ బట్ ఐ మీన్ ఇప్పుడు ఇవన్నీ ఇంత జరిగే వరకు రియల్ అండి. నేను నిజంగానే ఆయనకి అట్లా జైల్లో వెళ్తేప్పుడు అంటే హీఈస్ వన్ ఆఫ్ ద గురువు అండి. బాధ అనిపిస్తుంది అండి, బాధ అనిపిస్తుంది. ఎస్ ఎస్ చెప్పాలంటే ఈ క్వశ్చన్ చాలా మందికి వస్తుందండి. ఎందుకు మన యూనియన్ నుంచి ఎవరు మాట్లాడతలేరు మాస్టర్స్ అంటే అంటే సెన్సిటివ్ ఇష్యూ అండి, అమ్మాయి గురించి విషయం. అంటే ఇప్పుడు మీరు ఇంట్లో మీరు ఉంటారండి అంటే ఒక ఏదో ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఐ మీన్ ఇంట్లో విషయం. ఇప్పుడు ఒక మాస్టర్ టీంలో వర్క్ చేస్తే ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ ఉండండి టీంలో అంటే. సో అమ్మాయి అంతనే హ్యాపీగా ఉండే ఆ విక్టిమ్ మనం చెప్పిన విక్టిమ్ ఆ హ్యాపీగానే ఉండే. నేను కూడా ఒకసారి సెట్లో చూసాను, షీ వాజ్ వెరీ మచ్ హ్యాపీ విత్ హిమ్. బట్ సడన్గా ఇది జరిగే వరకు ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఈజ్ అ కొలీగ్, హీ డింట్ వర్క్. ఆయన జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేయలేదు, గణేష్ మాస్టర్ కానీ. ఇప్పుడు వాళ్ళు కూడా బిజీ ఉన్నారండి, వాళ్ళు కూడా బిజీ ఉన్నారు. వాళ్ళు కూడా అనిపిస్తుంది ఏమంటే ఇప్పుడు ఏం మాట్లాడాలి, ఎందుకంటే అమ్మాయి ఇష్యూ. ఇప్పుడు రేపు రోజు ఇప్పుడు ప్రూవ్ ఇన్ కేస్ ప్రూవ్ అయినా అనుకోండి. సో వాళ్ళు ఏంటి అరే మనం తప్పు చేసామని ఈ ఒక ఆలోచనతో ఒక మాట్లాడతలేదండి. నేను కూడా ఇప్పుడు ఇన్ని రోజు మాట్లాడలేదంటే అమ్మాయి విషయం అండి. బట్ ఈ ఇప్పుడు మన అమ్మాయి విషయం అండి, అందుకే నేను మాట్లాడలేదు. బట్ ఇప్పుడు మాస్టర్కి ఐ మీన్ ఇన్ కేస్ హీఈస్ నాట్ డన్ దిస్ థింగ్ అంటే బోత్ ద సైట్ ప్రాబ్లం ఉందంటే అది ఐ మీన్ ఎక్కడి వరకు ఏం పోతుంది అని తెలీదు. బట్ కష్టం చాలా 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 హార్డ్ వర్క్ చేశారండి ఆయన. సో నేను ఆయనకి సపోర్ట్గా నేను మాట్లాడలేదు. బట్ నేను వర్క్ చేసినప్పుడు ఇలాంటి ఇష్యూస్ రాలేదు. సడన్గా ఇట్లా వచ్చేసేప్పుడు డన్ యూనియన్ మీద కానీ ఇక్కడ డాన్సర్స్ మీద కానీ మాస్టర్స్ మీద కానీ ఎంత ఇంత ఇంత ఘనం, ఇంత నెగిటివిటీ ఎందుకండి? ఇంత ఇంత ఘనం టైం ఎక్కడ ఉందండి? మేము పొదుగల లేచిన అరే ఏ సాంగ్ దొరుకుతుందేమో, ఎక్కడ ఏ డైరెక్టర్ దగ్గర వెళ్ళలేమో, సాంగ్ తెచ్చుకొని దానికి ఎట్లా ప్రూఫ్ చేసుకోవాలని ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్కి ఇదే ఆలోచన ఉంటుందండి. బట్ దిస్ ఇస్ వెరీ ఐ మీన్ హ్యూజ్ అండి, హ్యూజ్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పొలిటిక్స్ ఇవి అన్నీ దాని చాలా దూరం ఉంటానండి. నాకు పాలిటిక్స్ ఏ కూడా తెలీదు. బట్ అసోసియేషన్లో ఇట్లా ప్రాబ్లం ఉందంటే నేను ఒక మాట చెప్తానండి. హ్యూజ్ యూనియన్, డాన్సర్ యూనియన్ అంటే పెద్ద యూనియన్ అండి. 500 డాన్సర్స్ ఉన్నారు, కొరియోగ్రాఫర్స్ 150 కొరియోగ్రాఫర్స్ ఉన్నారండి. సో ఇప్పుడు ఆ 500 డాన్సర్స్లో ఎల్ఐసి ఇష్యూ, హెల్త్ ఇష్యూ, చిన్న చిన్న ఇష్యూస్ వస్తుందండి. ఆ ఇష్యూస్కి మనం బయటపెట్టి ఇష్యూస్ అంటే దట్స్ నాట్. ఇప్పుడు మీరు ప్రెస్ వాళ్ళు కూడా చిన్న చిన్న మీరు ఒక ఇష్యూ ఉంటుంది కదండి, ఆ ఇష్యూకి వీళ్ళు గొడవలు చేసుకుంటారంటే అది తప్పే కదండి, తప్పే కదా. అది మా డాన్స్ యూనియన్, అది చిన్న డెఫినెట్లీ ఇష్యూ ఉంటుందండి. ఇప్పుడు మాస్టర్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇది ఒకరికి హెల్త్ ఇష్యూ, ఒకరికి మనీ ఇష్యూ, ఇది చిన్న చిన్న ఇష్యూస్.
ఆయుష్కి మనం బయట వీలకే సెట్ అయితే లేదంటే అది చాలా తప్పు అండి, అది చాలా తప్పు. ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. ఒక మాట చెప్పని చెప్తున్నాను కదండి, అమ్మాయి విషయం అండి. ఇప్పుడు ఎవరికి ఏం తెలీదు, ఇప్పుడు ఇప్పుడు మీకు కూడా అంత తెలుసుని ఉంటే నా దగ్గర వచ్చి ఎందుకు అడుగుతారండి? నేను ఆయన దగ్గర వర్క్ చేశానండి, సో ఆ వర్క్ గురించి నేను మాట్లాడుతున్నాను. బట్ ఆ లోపటి విషయం ఏం తెలీదు, ఆ తెలియనప్పుడు ఎట్లా మాట్లాడచ్చు? సో ఆ తెలియనప్పుడు ఇప్పుడు పొలిటిక్స్ అంటున్నారు, హీరోస్ అంటున్నారు, ఇవి నాకు తెలియదండి. నేను పొద్దుగాలు లేస్తా, మా ఇంట్లో చూసుకోవాలి, ఆ వర్క్ చూసుకోవాలి, ఇదే ఉందండి. సో ఇంత డీప్గా నాకేం జరిగిందా, అయ్యో ఎందుకు ఇట్లా జరిగింది, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వాట్ ఈస్ నెక్స్ట్, మీలాగా నేను కూడా అదే ఆలోచిస్తున్నానండి. బట్ యూనియన్లో ఇష్యూస్ ఉందంటే అది చిన్న చిన్న ఇష్యూస్ అండి. ఇప్పుడు నేను ఒకటి మాట చెప్తానండి, మా యూనియన్లో ఒక గ్రూప్ ఉంది, ఏదైనా డాన్సర్కి హెల్త్ ఇష్యూ వస్తే ఫస్ట్ పైసలు వేసేది శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, భాను మాస్టర్, మిగతాలు అందరు వేస్తారండి. ఫస్ట్ ఏ డాన్సర్కి ఏమైనా అయితే ఫస్ట్ వేసేది శేఖర్ మాస్టర్ అండి, దాని తర్వాత జానీ మాస్టర్, ప్రతి ఒక్క మాస్టర్ ఏదైనా మన అది ఎవరు చెప్పారండి, ఎవరు మాట్లాడరు? అంటే ఇప్పుడు శేఖర్ మాస్టర్ కానీ జానీ మాస్టర్ వాళ్ళు కూడా ఫ్యామిలీ ఉందా కదా, ఎంత పెద్ద స్థాయికి వచ్చినా ప్రతి ఒక్క నెలకి ముగ్గురు నలుగురికి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది డాన్సర్స్కి. ఫస్ట్ మా మాస్టర్స్ ముందు 25,000, 10,000, 15,000 మనీ ఇస్ మనీ ఉంది కదండి, అవన్నీ మాట్లాడరు? అంటే మా మాస్టర్స్ ఎంతగానో హెల్ప్ కూడా బ్యాక్ నుంచి ఎంత హెల్ప్ చేస్తున్నారు, అది ఎవరు మాట్లాడరండి? నిజంగా చెప్పాలంటే వన్ డాన్సర్స్ యూనియన్ చాలా స్ట్రాంగ్ యూనియన్ అండి. ఫస్ట్ ఫైట్ మాస్టర్స్ యూనియన్ మన 24 క్రాఫ్ట్స్లో అని 26 క్రాఫ్ట్స్లో అని మా ఫైట్ మాస్టర్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది వాళ్ళ యూనియన్. అలానే మన డాన్సర్స్ అండి, ఎక్కడైనా ఒక మాస్టర్ వెళ్తే అబ్బాయి అసిస్టెంట్, అమ్మాయి అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, ఆ డ్యూయెట్ సాంగ్ ఉంటాయి. ఇప్పుడు గ్రూప్ ఉంటే గ్రూప్ ఉంటుందండి. సో ఎప్పుడైనా ఒకరికి ఏదైనా జరిగినా యూనియన్ ఉంటుంది. ఇప్పుడు విక్టిమ్ గురించి చెప్పిన అంటే ఆమె డైరెక్ట్ వచ్చేసిందండి బికాస్ ఆఫ్ మాస్టర్ హెల్ప్. ఇప్పుడు ఉన్న నిజాత అండి, బికాస్ ఆఫ్ మాస్టర్ హెల్ప్ షీ గాట్ డైరెక్ట్ ఎంట్రీ టు అవర్ యూనియన్. అది కూడా మాస్టర్ వాళ్ళ సుమలత ఫైట్ చేశారు ఆమె కోసం, అరే ఆమెకి కార్డ్ ఇప్పియండి అండి. మా యూనియన్ ఉన్నారు, కార్డ్ ఇయ్యారని చెప్పలేదండి, అది కూడా బయట చాలా బ్యాడ్ న్యూస్. కార్డ్ ఇయ్యారని చెప్పలేదు, దేర్ ఇస్ అ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఎవరైనా స్కూల్ వెళ్తే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్, ఇంతమంది టాలెంటెడ్ అసిస్టెంట్స్ ఉన్నారండి, డాన్సర్స్ ఉన్నారండి, ఒక సాంగ్ కోసం వెయిటింగ్ ఉన్నారు. సో వాళ్ళు కూడా వాళ్ళు పెట్టేది ఏంటంటే, చలో దేర్ ఇస్ అ రూల్, ఫస్ట్ మీరు అసిస్టెంట్ చేయాలా, మీరు అప్లై చేయాలా, అందరు మాట్లాడి దెన్ మాస్టర్. ఇప్పుడు మీ జర్నలిస్ట్లు కూడా ఒక జర్నల్ కొత్త వాళ్ళు వస్తే రూల్ అండ్ రెగ్యులేషన్స్ వస్తుంది కదండి. ఆ మాటల్లోనే మాస్టర్, ఇంకా మాస్టర్ వాళ్ళ వైఫ్ 2 మంత్స్ గ్రూప్లో డిస్కషన్ గొడవ, నేను చూసుకుంటుండే వద్దేస్తుంది బికాస్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ హెడ్ఏక్. ఆ చూస్తుండే అమ్మాయి కోసం ఫైట్ చేశారు. సో ఇవన్నీ చూసే వరకు ఇప్పుడు నాలాంటి వాళ్ళతో షాక్లోనే ఉంటారండి, నేను స్టిల్ షాక్లో ఉన్నాను. అంటే అమ్మాయి కోసం కూడా ఫైట్ చేసింది, అమ్మాయి ఇట్లా పెట్టింది, మరి ఇది న్యూస్లో కూడా పోయింది, ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, అంటే హౌ టు రియాక్ట్ అండి?